వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క వేదవాక్కులు ధరణిలో తప్పక జరుగును కలియుగ మాయలో పడక నన్ను నమ్మితే కడతేరే మార్గం వెతకవచ్చు సర్వేశ్వరుడు తప్ప స్వయంగా వెలిగే శక్తి దేనికీ లేదని తెలుసుకోండి సూర్య సూర్యచంద్రాదులు సర్వగ్రహాలు ఆ వెలుగుతో వెలుగుతున్నాయని నమ్మండి అనంత విశ్వంలో ఈ భూమి ఎంత ఇందులో ఉన్న నీ శక్తి ఎంత సర్వం కాపాడే సర్వశక్తిని శరణు కోరడమేని ధర్మం అని తెలుసుకోండి కోటీశ్వరునికైన కోటి చింతలు తప్పవు చింతలేని బ్రతుకు వెతుక్కోండి చింతల పాలైన సిరికి బానిసలై శాంతిని కోల్పోయి ఏడవకు వచ్చింది తెలియదు పోయేది తెలియదు మధ్యలో మన బ్రతుకు ఏమవుతుందో తెలియదు ఏమీ తెలియని జన్మకు ఎందుకు గర్వము అందరినీ కాపాడే ఆది పురుషుని నమ్ముకో తనకున్న సంపదను పేరు ప్రతిష్టలను చెప్పుకొని గర్విస్తూ ఉంటారు మూడునాళ్ళ బ్రతికిది ఎముడు వచ్చాడంటే మీ గొప్ప ఏమిటో తెలుస్తుంది నా వారు ఉన్నారు నా ఆస్తులున్నాయి నాకేమి తక్కువని మురిసిపోతారు కాలం తీరితే ఈ లోకం నుండే తరిమి వేయబడతారు తెలుసుకోండి నాది నాది అని గర్వంగా చెప్తారు తల్లి గర్భం నుండి ఏం తెస్తారు అందరినీ పూర్చుటకు నేల నేలైది అది కూడా నీదని ఎవరు చెప్పారు శివాజ్ఞ లేనిదే చేతిలోని ముద్ద నోటిలోనికి పోదు సర్వం నేనే అని గర్వంతో ఉన్నవారు సర్వనాశనమవుతారు ఈ లోకం నందు పుట్టినందుకు నీవు గుర్తు కోసం ఏదైనా మంచి చేసి వెళ్ళు లేకుంటే క్రిములకు నీకు తేడా ఏమిటి ఇంకెంత కాలమని బ్రతుకుతావు ఎప్పుడైనా చావవలసిందే కదా నీ తల్లి పార్వతి నీ తండ్రి శంకరుడు ఆలి మహాశక్తి అంశాలు నీ కన్న బిడ్డలు గణపతి స్వరూపాలు కావున వారి మెప్పు నువ్వు పొందాలి సముద్రాలు పొంగేంత గాలి కదులుతుంది మహాశక్తి మనిషిలోనూ ఉంది నీలో శక్తిని భక్తితో ధ్యానిస్తే ఆ దైవ దర్శనం నీకు కలుగుతుంది దానం చెయ్యకపోవటచే దరిద్రులయ్యేరు దైవాన్ని నిందించి ఏం లాభం పది మందికి ధర్మం చేసిన పుణ్యమే జన్మ జన్మకు వెంట వస్తుంది మీరు ఏది చల్లుతారో అదియే పండుతుంది కానీ లేని దానికి ఎందుకు ఏడుస్తారు కర్మలకు దేవునికి సంబంధమే లేదు ప్రకృతే దీనికి మూలము మతాల పేరిట కొట్టుకుని చస్తారు మనువు వంశం నుండి మనుషులందరూ పుట్టారు మతాలు ఎన్ని ఉండునో తెలుసుకోండి రాముడైనా నేనే కృష్ణుడైనా నేనే సర్వము నేనేనని తెలుసుకోండి శ్రీ వెంకటేశ్వరుడై ధరణిలో వెలసింది కూడా నేనేనని తెలుసుకోండి అంతటి కృష్ణుడు అండగా ఉన్న పాండవులు పడరాని కష్టాలు పడ్డారు దైవలీలలు కనుగొనగలమా నన్ను తలిస్తే దర్శనమిస్తాను నా మాట సత్యమని నమ్మండి మాయాశక్తులు చేసే ప్రళయాలు ఎన్నైనా మిమ్మల్ని అంటవని తెలుసుకోండి నన్ను తలచిన వారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఎన్ని ఆపదలైనా ఎన్ని కష్టాలైనా నేనుండి తొలగిస్తాను